మరి ఈ రోజు రాబోతున్న ఫస్ట్ కిట్ ఎవరిదంటే మన యాదవరాజుకి డైలాగ్స్ మర్చిపోయే రోగం ఉందని మన అందరికి తెలుసు. ఆ రోగంతో పాటు ఇంకో రోగం కూడా యాడ్ అయిందంట. మరి ఆ రోగం ఏంటో తెలుసుకోవాలంటే పిలిచేద్దాం, లెట్ మీ ఇన్వైట్ బ్యాచిలర్ బాబులు. నువ్వు పరిగెడుతున్నావు డాన్స్ చేస్తున్నావా? పరిగెడుతూ డాన్స్ చేస్తున్నావు సార్. ఏం డైలాగ్? పరిగెడుతున్నావు డాన్స్ చేస్తున్నావా? మన డాన్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇంట్రీలో పరిగెట్టినా పడుకున్నా డాన్స్ మాత్రం ఆగదు. కిట్టు మాత్రం పడుకో పెట్టుకుండా చూడు. ఏయ్, నువ్వెంత డాన్స్ చేసినా ఎంత ఫ్యాన్స్ ఉన్నా ఈ రోజు నేను వదలనరా. నా గురించి నీకు అసలు తెలియదు. నీ గురించి నాకేంటి, ఎవరికి తెలియదు. అందుకే అప్పుడప్పుడు కామెడీ చేయరని చెప్పేది. ఇది నా టీం, ఈ టీమ్ కి నేనే టీమ్ లీడర్. ఒక్క మాట చెప్పిన అనుకో వేసేస్తాను. ఒక్కసారి నువ్వు టీమ్ లీడర్ అని ఇక్కడ చెప్పుకుని తిరిగా అనుకో, నాకు ఎవరు చేసేస్తాను నేను. ఎవడన్నా కొట్టేది ఒక టచ్ చేసే ముందు ఆడ వెనకాల ఎవరు ఫ్రెండ్ ఉండో తెలుసుకుని టచ్ చేయండి. ఎవరని వెనకాల ఉన్నది? బండి హార్న్ మీద చేస్తే సౌండ్ వస్తుంది. ఈ ఫ్రెండ్ మీద చేస్తే సౌండ్ రీసౌండ్ ఫ్రెండ్ రూపంలో వస్తుంది. ఒక్కసారి కనిపించమను. దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. ఒక్కసారి కనిపించమనరా. రే చూస్తావా? చూస్తా. చూసి తట్టుకోగలవా? తట్టుకోగలుగుతా. వాడిని చూడడానికి నీ రెండు కళ్ళు సరిపోవు, వాడు చెప్పింది వినడానికి నీ రెండు చెవులు సరిపోవు, చూసాక తట్టుకోవడానికి ఆ ఒక్క గుడ్డు కూడా సరిపోతురా. ఈ వారం కూడా వీడి మేల్ గెటప్ వేసాడు. రౌడీ గెటప్ సార్, మేల్ రౌడీ గెటప్, మేల్ రౌడీ గెటప్ సార్. అనగా సార్ ఫీల్ అవుతాను, ఇచ్చిన బిల్డప్ ఏంటి సార్? మీరు గెటప్ అని చేస్తారు. హలో, బాగుందిరా కానీ గెటప్ బాగుందా? గెటప్ బాగుంది. ఎవరో వస్తానా రమ్మను అని? ఏ ఏ ఏ, ఎక్స్ట్రా చేస్తున్నావా? చాతి చూడలేదా? పోయమ్మా ఈడరాడు. ఈడా? ఆ నువ్వారా? అరే నువ్వు ఒక పెద్ద డైలాగ్ చెప్పావు, వాడు గుర్తుపట్టలేదు. రే ఎవడు కొడితే దిమ్మా తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే ఒక్కే కదా అని పీకేసే పీక కోసా ఒక్క అడుగు వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ అమ్మ కూడా అంటే ఎవరికైనా అగిరిపా అది అదిగిరిపా అది అది తగ్గించుకుంటే మంచిది. దాదా గిరికి వచ్చిన దౌజన్యానికి వచ్చిన దౌజన్యానికి వచ్చిన దాదా గిరికి వచ్చిన పోర్టు కోసం పోర్టుకోక సవం పోర్టుకెక్కుతాడంలో కిరటాలు చేస్తే బాబు గారు డైలాగ్ కరెక్ట్ గుర్తు పెట్టుకోరా అన్నాడు. అందుకని ఇంత పెద్ద లైన్ డైలాగ్ చెప్పిన సార్, కరెక్ట్ చెప్పిన. అరే మా ఊరికి ఒక యాద ఉందిరా, ఎవడైనా గట్టిగా అరిస్తే ఆ సౌండ్ తట్టుకోలేడు. ఏ సౌండ్ వచ్చినా సార్ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఆడంత కండలు చూపించి భీమనాయక్ సాంగ్ వేసుకొచ్చాడు, ఒక్క రూపుతో పడగొచ్చారు కదరా. నిన్ను చూసుకొని నేను ఎంత ఓవర్ యాక్షన్ చేశాను కదరా. అరే లెగరాలు కొట్టేస్తారా భయ్యా? ఇప్పుడు లెగడా? లెగడ భయ్యా కూడా. ఇంకోసారి వచ్చావో చంపేస్తా. వీడి స్కిట్ రిహార్సల్లోనూ పడుకుంటూ పోయి, టైం కి రమ్మంటే ఇంట్లోనూ పడుకుంటూ పోయి. అవన్నీ ఏం లేపు చెప్పలేరా? పడుకో నీక. నేను లేపినప్పుడు లేపడు, పడుకో పడుకో. అందుకే ఈయన లేపడం ప్రతిసారి ఇది పెట్టుకుని తిరుగుతున్నా. స్టెల్లా? రే 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 కాదు, ఎర్రా స్టెల్లా నుంచి తెలియసావా కొట్టు నుంచి తెలియసావరా? అబ్బా ఏదో పెద్ద ఇలా వచ్చేసావు, పడుకోగానే వెళ్ళిపోయారు. నా దెబ్బ ఉంటే అట్లుంటారా? భయవాడు వెళ్ళిపోయినట్టున్నారు. దెబ్బ ఏంట్రా, ఎలా ఇలా పడుకుని పోతే ఎలా బతుకుతారు నువ్వు? పిల్ల వాళ్ళ ఇంటికి మాట్లాడానికి రమ్మన్నదిరా. అవునా? వాళ్ళ పేరెంట్స్ నచ్చితే పెళ్లి చేసేస్తాను చెప్పిందిరా. మరి ఈ వ్యాధి ఈ జబ్బు ఉందని తెలిస్తే ఎలాగా? అరే అది తెలియద్దని రా, నేను తీసుకెళ్తున్నా. నువ్వు ఎట్లా అట్లా కంట్రోల్ చేయాలరా? నువ్వు సౌండ్ వచ్చిన ప్రతిసారి పడుకుంటూ పోతే నేను పక్కన ప్రతిసారి కొడతాను, డౌట్ వచ్చేస్తుంది. అవునరా? ఇప్పుడు ఎట్లా ఏం చేస్తా? ఐడియా రా, చెప్పు. ఒకే ఒక ఐడియా చెప్పు. ఒక్క సెకండ్ ఇట్లా
ఏం లేదురా, నువ్వు సౌండ్ వచ్చిన ప్రతిసారి పడుకుని పోతున్నావు కదా, దానికి ఏం చేశానంటే నీ బాడీకి కరెంట్ షాక్ పెట్టా. అవును, దాని రిమోట్ నా దగ్గర పెట్టుకో. ఓకే, ఇంకా నొక్కలేదురా, ఇంకా నొక్కలేదురా. సో నీకు సౌండ్ వచ్చిన ప్రతిసారి ఇది నొక్కుతా. ఓకే, నొక్కగానే నువ్వు అలర్ట్ అయిపో. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. అంటే నువ్వేరా, పోదాం మా ఇంటికి. పంచేస్తున్నా ఎవరు ఇల్లటూ హాయ్ సార్, నా పేరు పత్తి సార్. నా పేరు ఇత్తు సార్. మేమిద్దరం పత్తి తులం సార్. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. అవురా, ఇంతకు మన ఇద్దరు పేరు పత్తిత్తులు బ్రదర్స్ అని ఎందుకు పెట్టిరా? అరే కొత్తగా వేనను వాళ్ళ ధనరాజ్ అన్నకి ఏం టీం పెట్టిరు? హలో బ్రదర్స్ అని మన పత్తిత్తులు అంటే మనకు కొత్త టీం ఇస్తారా? ఎంత వస్తువు దాపి విషయం ఏమిటో చెప్పండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, మన చెల్లెని చూడడానికి మన బావాళ్ళు వస్తురా ఈ రోజు. ఏంట్రా, ఇంకోసం లేడు మరి. ఇదేరా ఇంత పెద్ద కోట? ఇంటి ముందు కుక్కలాగా వచ్చింది బాగా వచ్చిండు అని కూడా అనొచ్చు కదా. మరి ఎందుకు అంత గట్టి కలిసారు? గ్రాండ్ వెల్కమ్ అంటే ఎలా ఉండకూడదు, పువ్వులు అలా రిచ్ గా ఉండాలి. రే చూసినారు నా బొమ్మ మర్యాద, మర్యాద అంటే అట్టుంటారా? అది బావని ఏ లోటు రాకుండా చూసుకుంటారు మొత్తానికి. అది ఏదమ్ ఉంటది అర్థమైందా? మీరు బరాత్ లాగా చేస్తున్నారు కదా, కొంచెం డాన్స్ చేస్తాడు ఫ్లోర్ మూమెంట్. మనిషిని చంపేస్తారా? మర్యాద అంటే సారీ బా, సారీ లోపలికి రండి. కూసన్ కూసన్ బా, నేను చాయ్ నీళ్ళు తీసుకొని వస్తా. ఎవరా ఏం పేరు? నా పేరా? ఇలా చెప్తా. నువ్వు కూడా రాలరా అంటే అంటే నా పేరు ఆడేమో వస్తువు అనుకుంటున్నారు ఆడుకోవడానికి. వెళ్ళు పెద్దలో ఉంటు పిల్లలు. సరే పిల్లలు ఏంటరా, సౌండ్ ఫ్యామిలీ ఏంటి మరి, ప్రతి ఒక్కరు సౌండ్ చేసుకుంటూ వస్తున్నాడు ఏంట్రా? నువ్వు ఎంత ముసలిదాన్ని లవ్ చేసావా ఏంట్రా? శ్రీముఖి లేడీ గట్ట పేషెంట్ ఉంది కదరా. ఒరే మా మనవరాల్ని ప్రేమించింది నువ్వేనా? ఓరే మనవరాలు లవ్ చేసావు నువ్వు? కాదు నేను. పర్లేదులే, ఓ మాస్టర్ గా బానే ఉన్నావు. మాస్టర్ గా బాగున్నానా? నేను దిష్టి తీస్తాను, ఇక్కడే ఉండండి. అరే నొక్కి 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 టాయిలెట్ వస్తుందిరా, ఆ ముసలమ్మ సౌండ్ చచ్చిపోలే ఉంది. అదేం సౌండ్ చేయదు, దాని దగ్గర మేనేజ్ చేయి, అలా టాయిలెట్కి వెళ్ళొస్తా. నమస్తే, థ్యాంక్ యూ. అది మనోరా,
మనవాడు చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోలా, ఆయన అట్లా ఆడుకుంటా ఉంటాడు. అరే అరే ఇంతగానే లేపేది, నేను లేపుతా ఉంటా. ఏం చేస్తున్నారు అండి? పడిపోయిండు, ఇట్లా కొడితే అప్పుడు లేచింది కదా. ఇట్లా కొడితే లేస్తారు ఎవడన్నా? రెండు నిమిషాలు ఆపేసరికి చచ్చిపోయినట్టు అయిపోయి కదరా. అరే అమ్మాయి, అరే అరే అరే, మీరు ఫస్ట్ లోపలికి వెళ్ళి అసలు అమ్మాయిని తీసుకురండి. ఇప్పుడు తీసుకుంటే డౌట్ వచ్చేస్తుంది. మేనేజ్ చేస్తాను, మేనేజ్. ఓకేనా? బాగా వచ్చింది మా చెల్లె. కూర్చో అమ్మా, ఇక్కడ కూర్చోమ్మా. మా చెల్లె నీకు ఇచ్చే ముందు మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, దాని సమాధానం చెప్తే ఇస్తాం. ఓకే ఓకే, అడుగురి. ఓకేనా? మరి అటెండ్ చూస్తున్నా, ఇటు చూడు. సరే బా, ఇప్పుడు నువ్వు ఏం చేస్తుంటా బా? నైట్ క్యాబ్ జాబ్ చేస్తుంటా. ఏం డ్యూటీ? అదే నైట్ బైక్ రైడ్ చేస్తుంటారు. అదేనా మనవడా? చెప్పు ముసల్దానా. వెళ్ళిన తర్వాత మా మనవరాల్ని ఎట్టా చూసుకుంటా అంటే, రోజు ఆఫీస్ నుంచి రాగానే బసంలో బట్టలు అన్ని నేను ఉంచేస్తా, ఏ పని చేయను అని సింబాలిక్ గా చెప్పుకుతున్నా. తాగుడు అలవాటు ఉందా? అరే మందు పొద్దాలు పొద్దాల. ఈ రోజు ఎవరు తాగుతారా? తాగుడు పిల్లలు మాట్లాడట్లేదండి. ఏ ఇడు ఎప్పుడు మాట్లాడండి, మీకు అర్థమైందా? అందుగా మాట్లాడలేదు. ఎంసేపు మీరే మాట్లాడతారా? అమ్మాయితో కాసేపు ఏదో మచ్చడం ఉంటారు కదా, పక్క పంపించాక్చువలీ మిమ్మల్ని చూసిన ఫస్ట్ రోజే. సారీ సారీ బావా, సారీ. కాదు, ఏంది కాదు బావా, అసలు ఏం తప్పు చేయలే బావా, నిజంగా జస్ట్ ఇట్లా పట్టుకొని. చెల్లంటే ఓకే కానీ మా అన్నను కూడా నా బావా? లేదు బా, కాల్ మొక్క ప్రామిస్ అమ్మతో నేను ఏమన్నా జస్ట్ ఇట్లా వాడుకున్నా. అమ్మ అమ్మతో బామ్మ నేను ఏమన్నా ఆడు మీ అందరి మీద ప్రేమతో కౌగిలించుకుంటున్నాను అంతే. అసలు నీ పెళ్లి కోసం నేను ఇచ్చిన ఐడియా, నీ పెళ్లి కోసం వస్తే ఫ్యూచర్ లో నేను తెల్లగవుతానని ఎప్పుడు అనుకోలేదురా. అరే నువ్వు పడుకుంటున్నా నేను రానరా, పోరా రే పోరా. ఆహా, ఎన్ని రోజుల తర్వాత కడుపుబ్బా నవ్వాము. వాట్ ఎ కాన్సెప్ట్. బాబు గారు ఎలా అనిపించింది? నాకు చాలా నచ్చింది. వెరీ గుడ్ రా, చాలా బాగా చేశారు. తీసుకున్న పాయింట్, వాడు అరగానే పడిన కాడి నుంచి వాడు అరగానే పడ్డాడు చూసా, ఏంటంటారు అనుకున్నాం. అక్కడి నుంచి కరెంటు పెట్టే లేవటం అవన్నీ వర్కౌట్ అని, మరీ లాస్ట్ సెగ్మెంట్ అయితే ఆడు రియాజ్ గారి చేతికి వదిలిచ్చి ఆడేదో నొక్కుంటుంటే సూపర్. ఆ టైంకి అది పోదు, భలే వర్కౌట్ అయింది. చాలా 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 బాగుంది, వెరీ గుడ్. ఇలాగే అరే యాదమ్, బాడీ లాంగ్వేజ్ నవ్వించారా, సూపర్. గుడ్ రా రే, నీదే కాబట్టి ఈ కాన్సెప్ట్. అండ్ మిగతా వాళ్ళందరూ వెరీ చక్కగా సహకరించారు, నైస్ కి, వెరీ గుడ్. సూపర్ హరి, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతానే ఉన్నాం. కడుపు ఉబ్బా పొట్ట చెక్కలు అయ్యేలా. యాదవ్ బ్రో చాలా బాగా పర్ఫామ్ చేశారు. మెయిన్ దీనికి హైలైట్ అంటే నీ పర్ఫార్మెన్స్, సూపర్. అందరు బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్, జడ్జెస్. థ్యాంక్ యూ బ్యాచులర్ బాబులు.